శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు ప్రభుత్వమే ధర్నాకు అని మాట్లాడినారు రెండు వేల ఆరులో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మనం ఇలా రెండు గంటల వరకే కూర్చుంటున్నాం కానీ ఆయన యాభై ఒక్క గంటలు ముఖ్యమంత్రి హోదాలో ధర్నా కూర్చున్నాడు ఇది యావత్ దేశానికి తెలుసు ప్రజలకు తెలుసు ఆయన రికార్డు ఉంది అంటే ఈరోజు ఆయనే ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రులు మంత్రులు ధర్నా చేయనటువంటి పరిస్థితులు కల్పించే బాధ్యత వాళ్ళది ఇలా ముఖ్యమంత్రులు మంత్రులు శాసనసభ్యులు ధర్నాలో కూర్చుని డిమాండ్ చేసే దిక్కుమాలిన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయని దీని ద్వారా ఒక సందేశం పోతా ఉంది ఏం పురికొల్పుతూ ఉంది ఎందుకు కూర్చున్నాం ఇవాళ ధర్నాకు మనం మనకు పని లేకనా పరిపాలనా కార్యక్రమాలు లేకనా పరిస్థితి కల్పించబడ్డది కాబట్టి పరిస్థితి విషమించే పరిస్థితి ఉంది కాబట్టి ఉరుకు పలుకు కేంద్రంలో లేదు కాబట్టి మనం ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ పోరాటం తుది దశ దాకా కొనసాగాల్సిందే ఈ ఒక్క